కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కరించే ముందు అన్ని తానైనను నడిపే వాత్సులమ్మకు శరణాగతి శరణాగతి. ఇవాళ అక్షరము రాని చెయ్యికి కరానికి కంకరము తొడిగి అల్లా నేనున్నా అన్నం రాని వెన్నుపూస ఎప్పుడు నీ వెనుకనే ఉన్నా అన్న అశోకన్నకు నాతో ఉద్యమకాలమంతా నాకు ఒక గొప్ప అదృష్టం ఉన్నది. దూందాము అనే సాంస్కృతిక సైనిక చర్య చేసిన పాదో పందిరి అయినాను తెలంగాణ అంటే తెరవే రచయితల వేదిక నాకు రెండు వేదికల సమాంతరమైన రెండు వేదికల మీద నడిచే భాగ్యము కలిగించి చాలా మందికి జే జే తెలంగాణ ధూమ్ధాము పుట్టు పూర్వోత్తరాలకు పురుడున్నాడు ఏ గీతము లేదా మాకు అనుకున్న ఆలోచనకు ఆ పాట పుడితే దానికి పురుడు పోసింది తెలంగాణ రచయితల వేదికనే. దాని అంగికుళ్ళ కట్టించి అదిలాబాదు అడవులలో రెక్కలు దొరికి దిక్కులు దిగంతాలు చూసేలా చేసింది కూడా ఇటు ధూమ్ధాము అటు తెరవే ఈ రెండు వేదికలకు ఆ గీతము ఖ్యాతి నా జాతికి దక్కాలని వేదిక మీద అందరు అయిపోయారు కావున ఈ ఆదివారము ఎందుకంటే పాశ్చాత్యులు ఏమంటున్నారు ఆదివారం శనివారం వీకెండ్ డేలు కదా ఇక మన సార్ వచ్చినా కానీ దావతులే కదా సారును ముట్టుకోపోతే ఈ సభ ఎట్లా తార్కాగతం అవుతుంది మరి ఇప్పుడు పలుకరిస్తే పోలీసులు పాట పాడితే నిర్బంధాలనుకుంటే రమ్మనండి ఎలాంటి అభ్యంతరం లేదు ఇంటికి పోవాలని రమ్మనండి ఎవరికి భయపడి దీనికి భయపడి ఇదేం బతుకుతా ఎవడి తాత జాగిరాను అరే నేను మాట్లాడేది ఏం లేదు ఇలా ఆ పుస్తకంలోనే చెప్తున్నాను అరే నైజామోని పైజాము ఊడగొట్టింది రసాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడిలకు అక్కి పెట్టింది రచరికానికి గోరి కట్టింది తెలంగాణ అంటే పిడికడు మట్టారా పిపిలి కాది బ్రహ్మ పర్యంతం కంపలం ముట్టించే మందు పాతరా మినుగురు పురుగుల్లా అక్షరాలు మిరుమిట్లు గొలపాలని మిడుతల దండుల భావాంకురములు మెడల్లను చుట్టుముట్టాలని సద్భావన సమరాంగనములు ఉద్భవించు అగ్నిదారల మచ్చముల వల పరుగులెత్తు నా అక్షరములు మచ్చముల వల పరుగులెత్తు నా అక్షరములు లుచ్చాలు నా తెలంగాణకు అధిపతులైతే నా జాతి నీ గర్భముందట బుచ్చగల అధికారాన్ని ఆంభావనను ఒడిబట్టి మా గడుప దొక్కి కాళ్ళు బట్టి కడుపులో తలబెట్టి అధికారాన్ని భిక్షంగా తెచ్చుకున్న మీకే అంటుంటే మీకు భిక్షమేసిన నా జాతికి ఎంతుండాలి ఇప్పుడు మరి సారు వేదికనెక్కి నాలుగు సారు వేదికనెక్కి నాలుగు పద్యాలు చదువుకోవడానికి ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లకు బొంగలను దొబ్బి బొక్కలను తీసి పుస్తకాలుగా అచ్చుబోసిన వాళ్లకు అధికారముతో అడుగడుగున అంతగాగిన వాళ్లకు పుస్తకంగా వేయడానికి 100 పాటలు దొరకలేదా అన్న ప్రశ్న నిత్యము నిదురబట్టకుండా చేసి 8 ఏళ్ళు పెన్ను పూసలల్లా
ఒనుకు జనుకు భయం అయిపోయింది బిడ్డ, నీ పని అయిపోయిందిరా, నువ్వు సారు భజనలో సభ్యుగాలి అయిపోయిందిరా. ఐదేళ్ళు పాలన చేసేవాడికే అంతుంటే సారు 5-600 ఏళ్ళు ఏలే ఈ పాటకు ఎంత సత్తు ఉండాలి. అయినా మీ తెలంగాణ మీ ఏలుమడికి వేదిక అయింది పాట, మీ వెన్ను పూసల్లో విద్యుత్తు నచ్చింది పాట, మీకు అధికారం పిచ్చవేసింది పాట. ఈ నిజంగా మీరు అనుమతిస్తే 8 ఏళ్ళ వేదనను 1-8 నెలలు మాట్లాడిన ఒడవదే ఇప్పుడు. కాబట్టి వేదికకు ఒక గౌరవం ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఏదైనా మాట్లాడతా, నాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది కలగొద్దు అని. మీరింత నిండు మనసుతో నెప్పుల వాగు ఆవిష్కరణకు వచ్చి మీ ఆత్మలను ఎరువుగా పోసి నాకు ఇది నేను అనుకున్న పుస్తకాలలో మా అన్న మా సురేందర్ రాజు మా తిరుమలన్న వాడు రక్తశంటలు ఏదో బాగా కష్టపడి పుస్తకం తెచ్చాడు. అది ఏం లేదు సార్, మా అమ్మ కోసం తెచ్చిన, నా తొప్పుట్టులైన తొట్టు కవుల కోసం తెచ్చిన, కంఠాలు పగుల కొట్టుకున్న గాయకుల కోసం తెచ్చిన, ఒక ప్రపంచమే అచ్చరువు గొలిపి తలదిప్పి చూసేలా సైనిక చర్య చేసిన, సాంస్కృతిక ఉద్యమానికి కోసం తెచ్చిన ఒక్క మనవి చేసి నేను పోకుంటాను. ఇప్పుడు తెలంగాణలో కవులు నరారా అని ఇప్పటి పక్క రాష్ట్ర పొల్లు ఎప్పుడో అన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రములో కవుల సంఖ్య తెలియదు నాకు. సురవరం ప్రతాప్ రెడ్డి గోలుకొండ కవుల సంచిక తెచ్చి నా జాతిని ఎక్కిరించిన వాళ్లకు చెంపదెబ్బగా గోలుకొండ కవుల సంచిక తెచ్చాడు. మరి ఇప్పుడు ఎన్నేళ్ళైందో ఇక్కడ ఏక వచ్చిన ఏ కళాకారుడు వచ్చినా ఎవరు కలం పట్టుకున్న వాడు వచ్చినా నా నీడలే సేద తీర్తదని అనుకున్న వాడికి ఒక్క మనవి చేస్తున్నా, అనుకున్న వాళ్ళకు కూడా చిన్న హెచ్చరిక చేస్తున్నా, నిప్పుల వాగు చెంప దెబ్బ కాదు, ఆ చేతో ఇంకొక దెబ్బుంటది చూడండి, చెప్పు దెబ్బ నిప్పుల వాగు. ఆ పాటను అవమానించిన వాళ్ళకు ఇంతమంది నిప్పుల వాగుకు నిలువెత్తు ఏతుమిచ్చారు, వాయువు పోశారు. మీరిందరూ నేను అనుకున్న ఆవిష్కరంగానే వెళ్ళిపోతారని. నేను మాట్లాడితే చాలా ఉన్నది, మాట్లాడకూడదు. నేను మాట్లాడదలుచుకున్నది పుస్తకంలో మాట్లాడాను. నేను చేయదలుచుకున్న పని, నాకు చాతనైన పని నేను చేశాను ఈ పుస్తకంగా. దానికి ముందు మాటలు రాసిన ముగ్గురికి ఈ వేదిక మీద నిజంగా వినమ్ర నమస్కారాలు శిరసుంచి చెప్తున్నాను. అశోక్ అన్న కోసం ఒక్క మాట చెప్పకపోతే ఈ వేదిక మీద ఆయన నా మీద కురిపించిన వాత్సల్యానికి ఒక అర్థం ఉండదు. తెలంగాణ ఉద్యమములో అశోక్ అన్న తన సినిమా పాటల కోసమే తెలంగాణను వదిలేసి తన అవసరాల కోసమే పాపం అక్కడక్కడ సాటి సాటుకు తిరుగుతుండ అనుకున్నారు. కానీ వాస్తవానికి టిఆర్ఎస్ పుట్టినాడు, పురుడు పోసుకున్న నాడు ఒక క్యాసెట్ ఆవిష్కరించారు, అది మీ అందరికీ తెలియని విషయం. అందులో 10-12 పాటలు ఉంటాయి అనుకుంటా. ఉద్యమంతోటి అన్న నడవలేదు, కానీ అన్న పాటలు మనతో సమాంతరంగా నడిచినాయి, అది నాకు తెలుసు కావున అన్నను ఈ వేదిక మీద. ఇప్పుడు కూడా సినిమాలు లేవా?
ఇప్పుడు కూడా భయపెడతా రాడు కదా మరి. అరే ఎక్కడి పోతుందే ఈ దేశము, ఎక్కడి పోతుందే ఈ మట్టి, చిరునామా ఆయన ఇక్కడి బొడ్డుతాడే కదా. ఆయన పాత్ర సముచితంగా ఉన్నది. ఇప్పుడు కనిపించిన వాళ్ళు అంతే చేసిర్రు, ఇగో ముందట కూర్చున్న వాళ్ళు అయితే 20 ఏళ్ళు ఒక్కడు నిద్రపోలే, ఒక్కరికి నిమ్మలము లేదు. సారు చెప్పిండు కదా ఇది కవి వాక్కు, గాలిలో గలిచిపోయిందా గమనాల నిర్మాణము చేస్తుంది, జనములో నిలిచిపోయిందా కాల జ్ఞానమై, అనుకోకండి కాలుడు జ్ఞానమై నిలదీస్తుంది. కాల జ్ఞానానికి కాలుడి జ్ఞానానికి ఉన్న తేడా ఒకటి ఉన్నది. చాలా మందిని తిన్నది ఈ మన్ను, చాలా మందిని తిన్నది ఈ మన్ను. ఏ అమ్మ చక్రవర్తులు ఎందరు పోయిండ్రు. కాబట్టి ఆ ముగ్గురు తరువాత నేను ఎవరిని పిలవాలి ఈ వేదికకు? నేను మాట్లాడుతున్న సమయం అయిపోతే తొందరగా చెప్పేస్తా 2 నిమిషాలు అలా చెప్పానా అమ్మ చెప్తే అంటున్నా. మా వాళ్ళకి కూడా నా మీద నీ అమ్మ వీడు మాట్లాడుతూ ఉడవదని పెద్ద సార్ అది కాదు చూస్తున్నారు కదా. చాలా మాట్లాడుకోవాలి కానీ నిండుగా మీరందరూ పోతున్నప్పుడు ఆపాపి మాట్లాడడం కూడా మర్యాద కాదు. మీరే పెద్ద మనసుతోటి ఈ పూటకు నన్ను క్షమించి మాట్లాడాలా? మరి సార్ అనుమతి తీసుకోవాలి లేదే. ఒక్కసారి గమనించండి, ఒక్క విన్నపం చేస్తున్నాను. నేను పాటలు పాడి పాడి దంతాన్ని బగులగొట్టుకొని చాలామంది సావులకు కారణభూతమైనది మీకు తెలియదు, అది నాకే తెలుసు. ఆయన మాటలు మాట్లాడి 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 చక్రాలు కట్టుకొని దేశమంతా దొరికితే అర్ధరాత్రి వచ్చి తలుపులు బగులగొట్టి ఈడ్చుకపోతుంటే ఒక్కడు కూడా సోయలేదు. ఆయన ఒక్కనే కాదు, ఇక్కడ సారుకి ఎవ్వడు కొద్దిలా అడ్డం మాట్లాడినా మళ్ళీ అటు పోతే మళ్ళా వాళ్ళు వీడు మళ్ళీ అటు పోతున్నారు, అటు పోనైతే వస్తా. కాబట్టి ప్రథమంగా ఈ వాక్కులమ్మకు ఇంధనమిచ్చిన మిత్రులకు, ఒక్క పిల్లగాడే 10 లక్షల రూపాయలు పంపాడు. ఒక్క పిల్లగాడే 10 లక్షల రూపాయలు పంపాడు. అతను నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంకా 10 మంది ఇంకో 10 లక్షలు ఇచ్చారు. నేను వేదిక మీద ఒక పేరు చెప్పాలి, అది కూడా మా తిరుమలనకే చెందుతుంది. ఈ నేను ఎట్లా దింపుకొచ్చిన మళ్ళా ఆడికి వస్తుంది అది ఆ బాధ. ఆ సరికెళ్ళి ఇప్పుడు ఎంత ఎర్రలు తిరిగితే మళ్ళీ ఆడికి వస్తాము. చాలా మందికి తెలువని ఒక విషయం చెప్తాను, నన్ను ప్రాథమికంగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. చిన్నప్పుడు ఎక్కిరించారు, సాహిత్య లోకం మీదకి వచ్చినప్పుడు కూడా ఎక్కిరించారు. ఇడు ఏ పార్టీకి చెందినవాడు, ఏ సిద్ధాంతానికి చెందినవాడు, ఏ మూసలో నుంచి వచ్చినవాడని. నేను ఏ మూస నుంచి అరువు నుంచి రాలే, ఎవరో భుజాల మీద వేసి రాలే, నిటారుగా నేలను చీల్చుకొని వచ్చిన మొక్కలాగానే వచ్చిన. ఆ దిక్కులు దిగంతులు నా పరిచయానికి పందిరేసిన విధానములో తిరుమల అన్నది చాలా పెద్ద పాత్ర చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే మర్యాద కాదు. ఈయన రాయాలి 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 రాయాలి. ఈ అబ్బాయి ఎన్ని రోజులు తిప్పాడో నాకే తెలియదు, ఇప్పుడు అది చెప్పాలి. ఇది మా నాన్నగారి నుంచి, రామరాజు గారి నుంచి, మా సీన్ సార్ కూడా ఊపిరి తలపని సమయం. అవన్నీ ఒక్క మాట రాసుకోవడానికి 8-9 నెలలు పడితే నా పుస్తకానికి ఎంత ధర కాగితం పెరిగిందో వాళ్ళకి అసలే తెలియదు. తెలుసులే వాళ్ళకేం తెలియదు, కానీ
ఫస్ట్ ఐపీఎస్ శ్రీ ఆంజనేయ రెడ్డి గారికి నేను సర్వదా కృతజ్ఞత చెప్తాను. ఆ సారులు కల్పించింది కూడా మా అన్నగారే, ఆయన ద్వారా నేను కలిశాను. నేను కళాజ్యోతిలో పుస్తకం వేయాలనుకున్నప్పుడు అరే దేవరా పైసలు ఎందుకు రా నీతో తిక్కనా నీతో నేను ఒక తోడి పంపుతాను ఆడికి పోయి పుస్తకం వేసుకోవాలి. వైవిరెడ్డి గారు నన్ను అనాథనని అన్న చెప్పాడు. అది కాదని సత్యము కానీ ఇవాళ మీ అందరు ఉన్నప్పుడు అక్షరం నా అమ్మాయి నా మీద పూనకం వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇవాళ నా అంత అదృష్టవంతుడు తెలంగాణలే కాదు ఈ దేశంలోనే ఉండరేమో అనిపిస్తుంది. ఎట్లుంటారు రాహుల్ సార్ ఉంటారా? ఒక్క మాట చెప్పాలి రాహుల్ సార్ కోసం. ఏ ఎన్ని పైసలు అయినాయి? ఏ చాలా అయినాయి సార్. ఏ ఒక్కో ఎన్ని పైసలు అయినా సార్ కొట్టి ఉన్నది కదా నూరు అని. ఈ అమ్మ 100 పుస్తకాలు వేసినా ఎన్ని పైసలు అయితే అన్నాడు. సార్ ఫోన్ ఇస్తా, ఫోన్ కలుపుకొని ఒక ప్రెస్ కలిపినాం. కలిపితే మేము వేసుకున్న లెక్కల కంటే వాళ్ళు 2 లక్షలు ఎక్కువ చెప్పారు. ఈరోగా పుస్తకాలు వేసే ప్రెస్ వాళ్ళు ప్రెస్ పేరు చెప్ప సార్ మంచిగా అయిందా సార్ తేలిగుట్టినట్టు అయిందా నీకంటే అరే ఎవరు మొండునురా నీకు ఇష్టం ఉన్నట్టే చేయని నా వెన్నుదన్ని వెనుక నుండి ఎప్పుడు వస్తుంది పుస్తకం వస్తుందా రాదా అని హెచ్చరించినవాడు రాముడు సార్. నిన్న ఆంధ్రజ్యోతిలో చెప్పాలి ఇప్పుడు నేను ఈ రాజ్యం మీద మొట్టమొదటిసారి తిరుగుబాటు చేసింది ఎవరు సార్ అది పగిడిగిద్ద అరగోపాల్ సార్ ఊళ్ళనే మొట్టమొదటిసారి పగిడిగిద్ద. ఆ రోజు ఎంత ఆ ధిక్కారంతో ఆనందాన్ని అనుభవించిందో చాలా మందికి ఇప్పుడు మీకు ఒకటి చెప్పబోతున్నా. నేను ఒంటరైనప్పుడు ఎవడు వీనింటుంటాడు అనుకున్నప్పుడు ఒక మాట చెప్పిన ఎవడున్నా లేకున్నా ఎవడొచ్చినా రాకున్నా ఎవడు పొగిడినా పడకున్నా ఈ 21 సెంచరీ నాదే, ఈ 21 సెంచరీ నాదే. అందుకోసం ఇది మీకు చెప్తలేను, రాజ్యానికే చెప్పిన 5 లేకపోతే 10 అధికారంలో ఉన్న నీకే అంతదుంటే మరి 500 సంవత్సరాలు ఇక్కడ అందశ్రీ ధనిస్తూనే ఉంటాడు మరి నాకెంత ఉండాలి. అందుకోసం అది బలపరిచింది నిప్పుల వాగు. ఇది 2వ పుస్తకం సార్. నేను అమ్మ పాదాన పుస్తకాలుగా నాకున్న సమయం 20 చెప్తా మీకు అందరికి. నేను యాత్ర చేసినాడు ఈ 20 ఏళ్ళల్లో 98 పుస్తకాలు వేయాలి, 100 పుస్తకాలు నా అమ్మ పాదాలకు. అలా పెద్ద బలాన్ని ఇచ్చింది. నేను మొట్టమొదటిసారి వేసింది ఆదిశంకరుల సౌందర్య లహరి కథాన కరోనలో వేశాను. అదే కరోనాలో 2 రాష్ట్రాలు తిరిగి పంచాను. ఆ పుస్తకం వేసినాడు దేహమంత కంపరమే దేహమంత విస్ఫోటనమే నీ అమ్మ తాగినోళ్లకు కాసేపే నీ అమ్మ నిస్సుంటే ఈ అక్షరం ఎందుకు బతుకంత 100 పుస్తకాలు వేసి అంత నిసా ఎక్కిచ్చింది అండి అనిపించింది నాకు. కాబట్టి మా అన్న నా చుట్టూ రెండోళ్ళంతా తిడతారు నన్ను. నీ అమ్మ ప్రపంచం అంతా తిరిగిన నరికావ్యం ఎప్పుడు వస్తుందిరా, నరికావ్యం ఎప్పుడు వస్తుందిరా? నరికావ్యము రావడానికి మీరు ఓపిక కనబట్టాలి, లేకపోతే నన్ను వదిలేనన్న వదిలేయాలి. అది ట్రాన్స్ సమాధిలో నుంచి రాయాలి దాన్ని, ఉపరితలంలో నుంచి రాసేది కాదు. నది అంటే మీ అందరికీ పారుతున్న ఏరే చెప్పాను. నది అంటే ఏరేనా నీరేనా? కాదు, నా వెన్నుపూసల్లో గూదస్థానము నుంచి కపాలం వరకు ప్రవహిస్తున్న ఒక నది ఉంటుంది అంతర్లీనంగా. ఆ నది మీద రాయాలి. ఆవేళ్ళ యోగ నిద్రకు తపోభూమిగా తారాడే కొంగలకు తరిగిపోనినిదిగా రాజహంసల గీత పరమహంసల పూత నదిమాత ఒడిలోన పొదిగ పక్షుల కూత మహితాత్మ వెలుగుల మౌన సమాధిలో నది నడిచిపోతున్నది
నన్ను నవలై రమ్మన్నది పలుమారు పిలుచున్నది నాను ప్రాణమైదాగున్నది పాదాలు లేకున్న పయనమిప్పుడాగదు అనే అది ప్రాణనది మీద రాస్తున్నాను. కొద్దిలో మీరు ఓపిక నన్ను పట్టాలి. పేదవిడిగితే కథ చెప్పండి వదిలేయాలి. ఆశీనులైన మీకు ఇక వాళ్ళు తింటారు. ఇక నేను ఎక్కువ మాట్లాడా. ఏ ఊకూరు, ఇప్పుడే చెప్పాను కదా ఊకూరు, దయచేసి ఊకూరు. వాంతాడికి పోయి అడగండి, ఇన్ని పాటలతోటి అధికారం వచ్చిన నా కొడక ఈ పాటలు బుచ్చగట్ట ఎందుకు చేసిన నన్ను అడగండి. చేతలకి పోయి అది అడగడానికి రా. నా కోసం రాలేదు ఈ వేదిక కాడికి, తెలుసు. మీకోసం మీరే వచ్చినందుకు. హరగోపాల్ సార్ కోసం చెప్పి మళ్ళీతో పోయిన నిన్న శనివారం ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చినప్పుడు వారు మొట్టమొదటిసారి నాకు ఫోన్ చేసి అందరి శ్రీ నువ్వు మాట్లాడితే కవిత్వమే, పాటలు కవిత్వమే, ఏదే వ్యాసం రాసిన వ్యాసం అని మళ్ళీ చదువుతుంటే దానిలో కూడా కవిత్వమే ఉంటుంది అంటాడు సార్. అది జీవితంలో భాగమైంది సార్, చాలా ఎక్కింది సార్. అందుకోసమే కాలమే కడ్జాన విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించన ఇంటాడు కదా ఏంటండి. కాలమే కడ్జాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించన మంట పెను మంటలై చుట్టేసిన పాడి పంటలుగా పత్తంగా చిగురించన గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతిదప్పున సొమ్ములకు నా కవిత అమ్మ జూపను ఎప్పుడు రొమ్మిరిసి చెప్పనా అమ్మ పైన అమ్మ పైన. నిద్రానమై ఉన్న లోపులను నే నిద్ర లేపుతూ వేకువగా మారిపోన అన్నార్థులను కవిత ఆత్మగా తలబోసి కన్నీటి దారంలో కరిగిపోన కవిని సింగము చేసి. మీరు ఇక్కడ గమనించాలి, కవిని సింగము చేసి కైమోడ్పులిపన కవిని సింగము చేసి కైమోడ్పులిపన. అందుకోసం ఎప్పుడో ఈ కవి సింగాల పరంపరలో నడవాలనుకున్న వాణ్ణి, కవిగా ఎవ్వరి ముందల్లో తలదించుకోవాలనుకున్న వాణ్ణి కాదు. వంగడము తప్పు కాకపోవచ్చునేమో, కానీ లొంగడాన్ని మించిన తప్పిదమి జన్మలు ఇంకొకట్లేదు. వంగడము తప్పు కాకపోవచ్చునేమో, కానీ లొంగడం అమ్మను నమ్ముకున్న వాణి వెన్నుపూసలు ధ్వజస్తంభములాగానే నిలబడుంటాయి ఈ నేల మీద ఈ ప్రపంచ పటాన. ఎక్కడైనా అమ్మను అమ్మ చూపిన వాణి వెన్నుపూసలు తుంగపూసల్లాగా వంగిపోతూనే ఉంటాయి, వంగిపోతూనే ఉంటాయి. నేను అమ్మను నమ్ముకున్న వాణ్ణి, ఎవరికో ఎవరికో ఎంతకో అమ్ముడు పోవాలనుకున్న వాణ్ణి కాదు. కావున ఈ వాక్కులమ్మ ప్రచురణ తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ నిప్పుల బాబుకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ వేదిక మీద ఎప్పుడెప్పుడు పోతారని అనుకున్నారేమో, కానీ భయం అయింది నాకు. జనమొస్తారా లేరా, జనమొస్తారా లేరా అని. ఇంత పెద్ద మనసుతోటి వాక్కులమ్మ ఆవిష్కరణను ఇంత జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున నేను జై తెలంగాణను. ఇప్పుడు జై తెలంగాణ బాధిస్తుంది, అది మహామంత్రం ఒక్కనాడు, అది మహామంత్రం. కానీ ఒక్క మనవి చేస్తా, ఈ నిప్పుల వాగు అనే పుస్తకం విజేత గీతాల ఏదైనా ఎవ్వరికో గులము గాని సలాము చెయ్యని సాహిత్యమే నిప్పుల వాగు. దాన్ని జయప్రదము చేసిన ఆశీనులైన మీ అందరికీ
మళ్ళీ మళ్ళీ వినమ్ర నమస్కారాలు మీరు అనుమతిస్తే సెలవు 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 ఫోటో దిగిన పక్క